ఇంకా అభ్యర్థుల్ని తేల్చని ప్రధాన పార్టీలు అయోమయంలో ఆశావాహులు ఏలూరు రాజకీయం సరికొత్త నాటకీయ పరిణామం అసలే ఎలక్షన్ టైం అన్ని పార్టీల్లో ఆశావాహులు టికెట్ల ప్రయత్నాలు మొదలుపెట్టేశారు కానీ ఏలూరు పరిస్థితి ఎందుకు పూర్తి భిన్నంగా ఉంది అధికార పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీ సీటుపై ఓ స్పష్టతే రాలేదు రెండు ప్రధాన పార్టీ అభ్యర్థులపై సస్పెన్షన్ నడుస్తోంది ఈ సీటుపై నిర్ణయం కొలిక్కిరానికి కొయ్యగా మారింది ఏలూరు రాజకీయాలు ఇంత చలిలోనూ హాట్గా మారాయి ఏలూరు నుంచి ఈసారి తాను పోటీ చేయడం లేదని తేల్చేశారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటగిరి శ్రీధర్ దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారు అన్నది ఒక సందేహంగా మారిపోయింది ఒకవేళ బీసీలకు ప్రాధాన్యత ఇస్తే మటుకు జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పేరే ప్రచారంలో వినిపిస్తూ ఉంది ఇటు టీడీపీలోనూ మాజీ ఎంపీ మాగంటి బాబును మారుస్తారన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది దీంతో రెండు ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరు అన్నది స్పష్ట రావటం లేదు ఇక ఈ రెండు పార్టీలే కాక బీజేపీ నుంచి గారపాటి సీతారామాంజనేయ చౌదరి క్షేత్ర స్థాయిలో జనాల్లో ఉంటున్నారు ఇప్పటికే తపనా ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలను చేస్తూ ఆదరణ పొందారు ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి తెలిసేలా అంతటా హోర్డింగ్స్ తో ప్రజల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు దీనికి తోడు ఏలూరు మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు కూడా ఈయనకు అత్యంత సన్నిహితుడు గారపాటి ఇదివరకే బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నారు ఏలూరు పార్లమెంటు నుండి బీజేపీ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది ఎంపీ అభ్యర్థిగానే కాక ఏలూరు జిల్లాకి పెద్ద దిక్కుగా మారిపోయారు ఆయన అంతేకాకుండా ఆయన పోటీ పొత్తుల ప్రభావం పైన స్థానికంగా జోరుగా చర్చలు సాగుతోంది ఇదే సమయంలో పొత్తు రాజకీయ సమీకరణాలను బట్టి పార్టీ మారతారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి టీడీపీ వైసీపీ ఇప్పటి ఏ అభ్యర్థి అనే అంశంపై ఓ నిర్ణయానికి రాలేదు ఒకవేళ గారపాటి ఈ రెండు పార్టీలలో ఎందులోనైనా చేరితే ఆయన టికెట్ రేసింగ్లో ముందుంటారనే భావిస్తున్నారు అందరూ అయితే వ్యాపారవేత్త స్థానిక బలం బాగా ఉండడంతో బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే అన్ని విధాల ఆయనకు అనుకూలించే అవకాశం కావడంతో గారపాటి బీజేపీ నుండి పోటీ చేస్తారేమో ఇదే దానికి ప్రధాన కారణమవుతుంది అని తెలుస్తోంది ఏది ఏమైనా నాటకీయ పరిణామంలో ఏలూరు నుంచి ఏ పార్టీ అభ్యర్థి ఎవరు అన్నది ఇంకా ఖరారు కావలసి ఉంది కార్తికేయ ప్లీజ్ టు ఏడీబీసీ ఛానల్